సార్, నా పేరు చందు అండి. నాది అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం. ఈరోజు ఈ హైదరాబాదు ఇంత మహా అభివృద్ధి చెందిందంటే దానికి నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకోవాలి. ఓకే, ఈరోజు ఈ అరాచక పనుల నుంచి బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు బయటికి రావాలి. బాబు ప్రస్తుతం పోలీసులంతా కూడా చెదరగొడుతున్నారు. వీరందరినీ కూడా అనుమతి లేదంటూ వారందరినీ కూడా తోసివేసేటటువంటి పోలీసుల ఓవర్ యాక్షన్ ఒక్కసారి మనం చూడొచ్చు. వీరంతా ఐటీ ఉద్యోగులు, మహిళలని కూడా చూడకుండా వీరందరినీ కూడా తోసేస్తున్నటువంటి పరిస్థితి, తోపులాట, ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. విచక్షణారహితంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొడుతున్నటువంటి పరిస్థితి కూడా, వీరి మీద అంతా కూడా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి వీరంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం జగన్, ఐటీకి ఇన్కమ్ టాక్స్ కి ఐటీకి తేడా తెలియని మంత్రులు ఉన్నారు. దరిద్రం జగన్ పోవాలి, జగన్ పోవాలి, బాబు రావాలి, బాబు రావాలి, జగన్ పోవాలి, బాబు రావాలి. జగన్ గారు, జగన్ గారు హక్కు ఇప్పుడు చన్నాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది ఈ రోజు. బాబు మహిళల్ని పోలీసులు తోసేస్తున్నారు, వారి మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంది. వాస్తవానికి కట్టడి చేయడం కూడా పోలీసులు కష్టసాధ్యంగా మారింది. ఇక్కడటువంటి ఐటీ ఉద్యోగులు వీళ్ళంతా కూడా దాదాపు వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు చేరారు. ఐటీ ఉద్యోగులందరి మీద కూడా వీళ్ళంతా పోలీసులు, కాబట్టి పోలీసులు ఈ రేంజ్ మీ మీద ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? దయచేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల పాటు రాజకీయ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని అన్యాయంగా కేసులు ఇరికించడం జరిగింది ఈ రోజున. కాబట్టి ప్రతి తెలుగోడు కూడా స్పందించాల్సిన విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని శాంతియుతంగా చేస్తున్నాం. ఇది ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. మేము ఆయన జరిగిన అన్యాయాన్ని అందరికీ నలుగురికి తెలిసేలా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాకు సంఘీభావంగా ముందుకు వస్తారని మేము కోరుకుంటున్నాం.